फ्रेंड्स वेलकम टू चार्ली श्रीनिलु ब्लॉग्स वीडियो रीसेंट लेटेस्ट बैंगल्स चौकर हार सैटना मैं लेटक वीडियो केदा फस्ट बैंगल मन को सैटे सिक्स बैंगल्स वचै नागू सन्नगच्चाई रूचे इलाद बैंगल्स वचै यह बैंगल्स की मध्य मध्य मन की थ्रेड वर्क इधी रामा ग्रीन कलर अंडी अलागे मध्य मध्य स्टोन वर्क इला फ्लवर्स सेट वे इला उ सन्न बैंगल्स की स्टोन वच्चाई इदोक सेट इदे मन को मल्टी कलर अंडी फ्लवर्स पैन गोल्ड कलर तो फ्लवर्स वच्चाई मन को ये ड्रेस कैना मैच अवुतुंदी चूडन चाला बागुंदी। नेक्स्ट बैंगल्स अंडी मन की किंद वच्चेसी కొంచెం పెద్ద ఫ్లవర్స్ లాగా ఉంది పైన కూడా గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ లాగా ఉంటుంది కంప్లీట్ గా ఒకే కలర్ ఉంటుందండి మనకు ఈ బ్యాంగిల్ సేమ్ ఒకే మోడల్ అండి అంటే దగ్గరగా ఉంటుంది కొంచెం తేడా ఉంటుంది ఒకే కలర్ అండి ఇది ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్ చూడడానికి చాలా బాగున్నాయండి వేసుకున్న కూడా ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ కి వచ్చేసి మధ్య మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే మధ్యలో వచ్చేసి ఒక డిజైన్ ఇచ్చి పైన వచ్చేసి బ్రౌన్ కలర్ స్టోన్ ఇచ్చారండి ఇక్కడ లైట్ గా కనిపిస్తుంది మొత్తం 4 తీసుకున్నాను వేసుకున్నా కూడా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ కి కూడా మధ్య మధ్యలో వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అలాగే లైట్ బేబీ పింక్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చారు గ్రీన్ అలాగే మధ్యలో వచ్చేసి మొత్తం వైట్ స్టోన్ తో ఒక డిజైన్ లాగా ఇచ్చారు ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ కి కూడా మనకు ఆ మధ్య మధ్యలో వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ రూబీ లాగా ఇచ్చారు అలానే మధ్యలో వచ్చేసి ఫ్లవర్స్ షేప్ లో ఆ వైట్ స్టోన్ ఇచ్చారు కంప్లీట్ గా బ్యాంగిల్స్ వైట్ స్టోన్ తోనే ఫ్లవర్స్ లాగా ఇచ్చారు ఈ బ్యాంగిల్ మొత్తం ఇలానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ కూడా మనం ముందు చూసిన బ్యాంగిల్స్ కలర్ అండి కాంబినేషన్ కాకపోతే డిజైన్ వేరు దీనికి వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ తో స్టోన్స్ ఇచ్చారు అలానే మధ్యలో వచ్చేసి మల్టీ కలర్ స్టోన్స్ తో ఒక ఫ్లవర్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఈ రెండు బ్యాంగిల్స్ ఇలా ఉంటాయండి కాకపోతే ఇవి కొంచెం హెవీగా అనిపిస్తది మనకి దీని ఫ్లవర్స్ ఏమో పెద్ద పెద్దగా ఇచ్చారు దీనికి ఏమో కొంచెం సన్నగా ఇచ్చారు చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు అంతే ఈ రెండు కలర్ కాంబినేషన్ మాత్రం సేమ్ అండి మోడల్ వేరే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం ఇవి స్టోన్ బ్రౌన్ కలర్ స్టోన్స్ తో ఇచ్చేశారు సింపుల్ గా ఉంటుంది బ్యాంగిల్ మొత్తం ఇది 6 అండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ వస్తుంది మనకి ఇలా మల్టీ కలర్ వస్తుంది మొత్తం బ్యాంగిల్స్ మనకు మొత్తం ఇట్ సైడ్ వచ్చేవరకైతే మనకు బ్రౌన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు అలానే మొత్తం మల్టీ కలర్స్ అండి డిజైన్ ఇలా వచ్చేస్తుంది అలానే ఇది వచ్చేసి कलर कांबिनेशन मोत्तम दग्गरगा दग्गरगाने उंडंडी ई रेंडु सेम कलर कांबिनेशन काकपोते मोडल वच्चेसि वेरे वच्चायि इवि रेंडु इला वच्चिंदि मनकि मध्य मध्यलो ग्रीन कलर फ्लवर्स अलागे वैट पूसलु वच्चायि अक्कडक्कडेमो ब्रौन कलर स्टोन्स वच्चायि दीनिकैते ई डिजैन वच्चिंदि मोत्तम ग्रीन इला इट सैड चिवर्कि मात्रं ब्रौन कलर स्टोन इच्चारु ई रेंडु दग्गरगा अनिपिस्तदि कानी सेम मोडल कादु इवि रेंडु वेरे मोडल कलर कांबिनेशन मात्रम दग्गरलो उंटुंदी ट्रांसलेटर इवि मट्टी गाजुले अंडि इला इवि ओक जत इवि वेरु इवि वच्चेसि नेनु हैंड मेड बैंगल्स चेस्तानंडि नेनु इंट्लोने बैंगल्स तयारु चेस्तानु वाटि कोसम तीसुकुन्ना इला प्लेनी इला प्लेन गा तीसुकोच्चिन बैंगल नि मनं इला డిజైన్ చేసుకోవచ్చు ఈ థ్రెడ్ వర్క్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా నేను కొన్ని చేశాను మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ షాప్ లో దొరుకుతాయండి మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు మన డ్రెస్ కి గానే మన సారీస్ కి గానే మ్యాచ్ అయ్యే విధంగా వీటిని డిజైన్ చేసుకోవచ్చు వాటి కోసం ముందైతే ఇలా ప్లేన్ బ్యాంగిల్ తెచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి
बैंगल्स सेट मोत्तम सिक्स वच्चाई फोर सन्न बैंगल्स रेंडेमो कोंचेम पेद्द बैंगल्स वच्चाई पेद्द बैंगल्स की मनकु రెండు లైన్లో కొంచెం పెద్ద సైజుతో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా టూ కలర్స్ ఉన్నాయండి, ఒకటి తిక్కు అలాగే అందులోనే లైట్ కలర్ అన్నట్టు. ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ మధ్య మధ్యలో గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చిందండి, అలాగే మధ్యలో లైన్ వచ్చేసి బ్రౌన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా సేమ్ డిజైన్ అండి, కలర్ వేరు. ఇవి వచ్చేసి లైట్ వైలెట్ కలర్ అండి, ఇవి కూడా సిక్స్ వచ్చాయి. ఇవి ఒక జత అండి. మనకు లోపల రెడ్ కలర్ వచ్చింది, పైన మొత్తం గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది. బ్యాంగిల్ అయితే ఇలా ఉంటుంది, మధ్య మధ్యలో ఇలా ఒక చిన్న ఫ్లవర్స్ లాగా వస్తుంది, ఇలా గోల్డ్ కలర్తో ఇలా. ఇవి వచ్చేసి మట్టి గాజులండి, యాష్ కలర్. ఇవి ప్లెయిన్గా తీసుకున్నాను, అంటే బ్లాక్ కాదు, కొంచెం బ్లాక్ లా కనిపిస్తుంది, వైలెట్ కలర్. అలాగే ఇవి ఇలా వస్తుందండి, గోల్డెన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటాయండి, కలర్ కాంబినేషన్ అనేది దగ్గరకు ఉంటుంది. ఇవి వచ్చేసి మెటల్ గాజులు, ఇది కూడా మెటల్. ఇవి రెండు వచ్చేసి ఒక సెట్ అన్నట్టు, నేను సపరేట్గా చూపిస్తున్నాను. ఇవి కూడా మట్టి గాజులే, ఇవి వచ్చేసి మెటల్ గాజులు, ఇవి కూడా మెటల్ గాజులే అండి. ఇవి కూడా మొత్తం ప్లెయిన్ మెటల్స్. ఇవి ఇది వచ్చేసి రాణిహారం అండి, దీనికి వచ్చేసి ఒక పెద్ద లాకెట్ వచ్చింది, అలానే పూసలు వచ్చాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ మధ్య మధ్యలో పూ మెరూన్ కలర్తో పూస వచ్చింది, అలానే లాకెట్కి మధ్యలో పింక్ స్టోన్ వచ్చాయండి, అక్కడక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి, అలానే ఈ హారానికి ఇటు అటు మనకి పూసలు వచ్చాయి. దీనికి సేమ్ ఈ లాకెట్ షేప్లోనే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మినీ చౌకర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారి విగ్రహం వచ్చింది, పైన వైట్ స్టోన్ ఇచ్చారు విగ్రహానికి, అలానే ఇటు అటు మనకు గ్రీన్ అండ్ పింక్ రూబీ ఇచ్చారు, కింద వచ్చేసి ఇలా పూసలు ఇచ్చారు. ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి. దీనికి కూడా మనకి ఇలా ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అమ్మవారి విగ్రహం ఉంది ఇయర్ రింగ్స్కి కూడా. దీంతో పాటు పాపటి పిల్ల, అలాగే ఈ వజ్రాల హారం అండి. ఇది వచ్చేసి క్రిస్టల్ హారం అండి. మనకి దీనికి లాకెట్ ఏం రాదు, మనకు నచ్చిన లాకెట్ని మనం ఇందులో పెట్టుకోవచ్చు. హారం అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక హారం అండి, మనకు ఇక్కడ పెద్ద లాకెట్ వచ్చింది, లాకెట్కి వచ్చేసి కింద వైట్ పూసలు వచ్చాయి, పైన మొత్తం వైట్ పూసలు వచ్చాయండి. అలానే ఇలా లూజ్ చేసుకోవచ్చు, ఇలా థ్రెడ్కి వచ్చింది, లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. మనకి హారం వచ్చేసి ఇలా ఉంటుందండి, వేసుకున్నా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండండి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండి, ఇది లైట్ గ్రీను, ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్. ఈ రెండు సేమ్ అండి, కాకపోతే కలర్ వేరు. వీటికి అక్కడక్కడ వైట్ పూసలు వచ్చాయండి, ఇవి రెండు సేమ్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ అండి, నేను రీసెంట్గానే తీసుకున్నాను. బెల్ట్ ఇలా ఉంటుంది మనకి, మొత్తం ఈ పూసలు అలానే గాజుతో వచ్చిందండి ఈ డిజైన్ అంతా. కింద వచ్చేసి ఇలా గాజుతోనే పూసలు వచ్చాయి, ఇట్లా ఉంటుంది. ఇలా పెట్టుకోవచ్చు, వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. అలానే ఇది ఒక వడ్డాను సన్నది. సో మొత్తం అయితే ఇంతేనండి. సో ఇవ్వండి నా లేటెస్ట్ డిజైనర్ బ్యాంగిల్స్ హారాలు. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.